Good morning, I'm Rosna. Welcome to my channel. How are you all? Hello, I'm Nabindi and I'm in Jalapon. ఈ రోజు నేను నా నవంబర్ నెలలో హార్వెస్ట్ అంతా నా గార్డెన్ హార్వెస్ట్ అంతా ఏమేం చేశాను చూపించాలనుకున్నానండి గార్డెన్ అప్లో. సో చూసేద్దాం కదండి. ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వాళ్ళ మీ దగ్గర ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ అన్నీ మీకు చేరుతాయి. So, thank you very much. Let's go. తెల్ల కాకరకాయలు చెట్టండి, చాలా బాగుంటాయి తెల్ల కాకరకాయలు. ఎక్కువగా చేదు ఉండదు, మనం డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఏ విధంగా చేసుకున్నా చాలా బాగుంటాయండి. మనం చిప్స్ లాగా చేసుకోవచ్చు. నాకు చాలా రెండు మూడు చోట్ల పెట్టున్నాను కదా, సో ఈ నవంబర్ నెలలో నేను బాగా చాలాసార్లు వండుకున్నాను. బెండకాయలు అయితే నేను ఒక 20 పాదుల దాకా పెట్టానండి. దోసపాదులు కూడా 3 పాదులు పెట్టాను, నాకు రెగ్యులర్గా వస్తున్నాయి. నేను చాలా హ్యాపీ కూరగాయలు లాక్డౌన్ పీరియడ్లో. సో మందులేమీ వాడకుండా న్యాచురల్గా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో నా గార్డెన్లో ఆల్మోస్ట్ నేను పెట్టినవన్నీ సక్సెస్గా వచ్చినాయండి, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా నాకు సరిపడా ఉంచుకొని వేరే వాళ్ళకు కూడా నేను ఇవ్వగలుగుతున్నాను. సో ఏంటంటే మనకున్న ప్లేస్లో కనీసం 10 రకాలు పెట్టుకున్నా, కొంచెంగా పెట్టుకున్నా స్మాల్ ఫ్యామిలీకి మనకి చాలా యూస్ఫుల్ థింగ్ అండి గార్డెన్ అనేది. సో గార్డెన్ డెవలప్మెంట్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ చాలామంది గార్డెన్స్ చూసి స్పందించే వాళ్ళు ఉంటారండి, ఇదొక ఇన్స్పిరేషన్ లాగా ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను. అండ్ మనకు ఓపిక లేకపోయినా కూడా మనం ఎనీటైమ్ 3-4 డేస్కైనా మనం వాటరింగ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో గార్డెన్స్కి రెగ్యులర్గా చేయకపోయినా 2-3 డేస్ ఆఫ్టర్ చేసుకోవచ్చు అండి. సో అంతేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అనే దగ్గర క్లిక్ చేయండి, నా వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాచింగ్. Okay, bye bye. See you next.